అందరికీ వందనాలు ప్రయస్థల వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నిపబడ్డా లేదా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడా లేదా అని వారి ఆలోచన విధానం వారు తీసుకునే నిర్ణయాలు వారు మాట్లాడే మాటలు వారి చేతలను బట్టి మనం తేలిగ్గా గుర్తించవచ్చు ఎలాగైతే ఫలాన్ని బట్టి మనం చెట్టును గుర్తిస్తామో అది మామిడి చెట్ట జామ చెట్ట నిమ్మ చెట్ట అని ఆ చెట్టుకు కాసిన ఫలాలను బట్టే కదా మనం గుర్తించేది నిమ్మకాయలు ఉంటే నిమ్మ చెట్టు మామిడికాయలు కనుక కనిపిస్తే అది మామిడి చెట్టు అలాగే క్రియలను బట్టి ప్రవర్తనను బట్టి మాటలను బట్టి నిర్ణయాలను బట్టి ఆలోచన విధానాన్ని బట్టి ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నాడా లేకపోతే దురాత్మలు ఉన్నాయా అనేది మనం గుర్తించవచ్చు ఈనాడు చాలామంది దేవుని పేరు మీద రకరకాల బోధనలు చేస్తున్నారు ప్రవచనాలు చెప్తున్నారు కాలంలో దర్శనాలు చెప్తున్నారు పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు గందరగోళానికి గురవుతూ ఉంటారు సామాన్యమైన ప్రజలు కదండి అయితే ఎంతో స్పష్టంగా ఒక వ్యక్తిలో ఉన్నది దేవుని ఆత్మ కాదా దేవుని ఆత్మనా లేకపోతే దురాత్మరా అని మనం ఎలా తెలుసుకోగలం అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ ఆలోచన విధానం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా వాళ్ళు మాట్లాడే మాటలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేదా వాళ్ళు ప్రవర్తించే విధానం వాళ్ళ బ్రతుకు వాళ్ళ క్రియలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని మనం పరిశీలించినప్పుడు దేవుని ఆత్మ అయితే గనక ఏ వ్యక్తైనా ఖచ్చితంగా దేవుని వాక్యంతో సరితూగుతుంది సరిపోలుతుంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ నిర్ణయమైనా ఆలోచనైనా మాటలైనా క్రియలైనా బ్రతుకైనా అవి చూడడానికి ఎంత అద్భుతంగా చక్కగా ఉన్నా అక్కడ ఎన్ని అద్భుతాలు జరిగినా ఆ ప్రవచనాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి దేవుని వలన కలిగినవి కావు అవి దేవుని ఆత్మ మూలంగా పలికే ప్రవచనాలు కాదు దేవుని ఆత్మ నడిపిస్తున్న నడిపింపు కాదని మనం గుర్తించాలి దేవుని వాక్యం కంటే ఏ కళ గొప్పది కాదు ఏ దర్శనం గొప్పది కాదు ఏ ప్రవచనం గొప్పది కాదు ఒక వ్యక్తి ఎంతటి ఖరీదైన బట్టలు వేసుకొని సూట్లు బూట్లు వేసుకొని చాలా ఆర్భాటంతో కూడిన స్టేజ్లు కట్టి వాటి మీద నిలబడి బోధించిన ప్రవచించిన పేర్లు పెట్టి పిలిచిన అతడి మాట తీరు అతని బోధ అతని నడిపింపు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే గనక అతన్ని నడిపిస్తున్నది దురాత్మలు దయ్యాలు సాతారని మనం గుర్తించాలి దావీదు భక్తుడి జీవితాన్ని గనక మనం తరచి చూస్తే పరిశీలిస్తే పరశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా దావీదుని ప్రేరేపిస్తున్నాడో నడిపిస్తున్నాడో దేవుని ఆత్మ చేత నియంత్రించబడుతున్న దావీదు ఎలా మాట్లాడాడు ఎలా ఆలోచించాడు ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు బాధలు ఎలా ప్రవర్తించాడు సంతోషం వస్తే ఎలా ప్రవర్తించాడు కోపములు ఎలా ప్రవర్తించాడు ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవచ్చండి మొదటిది కనుక మనం చూస్తే గొలియాతు దగ్గర దావీదు రెస్పాండ్ అయిన విధానం దావీదు ఆత్మ పూర్ణుడు దేవుని ఆత్మచేత నింపబడ్డ ఒక ప్రవక్త కాబట్టి గోలియాతును చూసి అందరూ భయపడుతున్న సందర్భంలో దావిదు రోషానికి లోనయ్యాడు జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరిస్తున్న వీడెవడు అని దావిదు కోపాన్ని బాధను రోషాన్ని వెలగక్కుతాడు చూడండి నేను మీ కొరకు చదివి వినిపిస్తా మొదటి సంబోలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చును దావిదు అంటున్నాడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయునుడు ఎంతటి వాడు వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారిని అడుగగా గమనించారా దేవుని సైన్యములు అంటే ఇజ్రాయేలీయులు దేవుడు నియమించిన రాజు అతని సైన్యాన్ని తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయునుడు ఎంతటి వాడు అని అంటున్నాడు ఈ మాటలు మాట్లాడడానికి చాలా గట్స్ కావాలి నోటికి ఎంత మాట్లాడటం చాలా ఈజీ ఈ మధ్య బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు తెలివి లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు దేవుని పిలుపు లేని వాళ్ళు ఎవడు పడితే వాడు నేను దేవుని కొరకు రోషపడుతున్నా అని చెప్పి అద్దమైన పిచ్చువాగుడు రికార్డ్ చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు ఈ దరిద్రం అంతటికీ మళ్ళీ నేను దావిదులా రోషపడుతున్నా దావిదులాగా నేను యుద్ధం చేస్తున్నా అని చెప్పి దావిదు లాంటి యుద్ధం అంటున్నారు దావిదు లాంటి రోషం అంటున్నారు పాపిష్టివాగుడికి పిచ్చివాగుడికి దేవుని వాక్యంతో సంబంధం లేని దేవుని పిలుపు లేని దేవుడు పంపని వ్యక్తులు పిచ్చివాగుడికి పిచ్చి వేషాలకి దావిదు రోషం దావిదు లాంటి సేవాని పేర్లు పెట్టడం చూస్తున్నాం పిచ్చి పడుతుంది చూస్తుంటాయి ఇలా ఎంతకాలం కొనసాగుతుందంటే ప్రతిదానికి దేవుడు నియమించిన ఒక కాలం ఉంటుంది దేవుని టైం వచ్చేదాకా దేవుడు మూతి అనేదాకా దేవుడు వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేదాకా ఇలా ఎవడు పడితే వాడు ఫ్రీగా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఒక ఫోన్ కొనుక్కొని నాలుగు లైట్లు పెట్టుకొని వాడికి తోచింద పిచ్చంతా వెర్రంతా ఆ పైత్యం అంతా రికార్డ్ చేసి జనాల్లోకి రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు వందల్లో వేలల్లో లక్షల్లో కోట్లల్లో ఉన్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఎవరిని ఆపలేము కదా అయితే దావిది కలిగిన రోషం వేరండి ఈరోజు దావేది పేరుతో పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి బోతలు చేస్తున్న వాళ్ళందరూ దావీదు లాంటి వ్యక్తులు కాదు దావీదు మొదట దేవుణ్ణి ప్రేమించాడు దేవుని కొరకే బతికాడు దేవుని కొరకు చంపాడు దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదుతో పోల్చుకునే ప్రతి వ్యక్తి ముందు దావీదు లాగా దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా ప్రేమించాలి దావీదు దేవుని కొరకు రోషపడ్డాడు ఇజ్రాయేలు సైన్యాల కొరకు రోషపడ్డాడు తన వ్యక్తిగత గుర్తింపు కొరకు కాదండి తనను తాను హెచ్చించుకోవడానికి కాదు వీడెంతటి వాడు అంటున్నాడు ఎవరి గురించి గోలియాతు గురించి గోలియాతో ఏమో ఆజానుబాహుడు గోలియాతు ముందు దావీదు నిలబడితే ఇద్దరిని పక్కపక్క పక్క నుంచో పెడితే చాలా షార్ట్గా ఉంటాడు గోలియాతును చూసి చాలా ఎత్తుగా ఉన్న సౌలు మహారాజు సైతం జడ్సుకొని ఇంట్లో కూర్చున్నాడు భయపడ్డాడు గోలియాతుతో యుద్ధం చేయడానికి సాహసం చేయలేదు సౌలేం పిరికివాడు కాదు సౌలేమి యుద్ధం చేయడం చేతగానోడు కాదు అప్పటికే ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో విజయాలు అందుకున్నాడు అలాంటి వాడు సౌలు కానీ దగ్గర దగ్గరున్న మహావీరులు శూరులు అనేక యుద్ధాలు చేసిన అనుభవం కలిగిన వాళ్ళంతా భయపడి మూల కూర్చుంటే గొలియాతును చూసి అతని ఆకారాన్ని చూసి అతని శౌర్యాన్ని చూసి అతని చేతిలో ఉన్న ఈటను కత్తిని డాలును చూసి భయపడుతుంటే దావి పొట్టిగా ఉన్నాడు అతను సైనికుడు కాదు యుద్ధాలు చేసిన అనుభవం లేదు కానీ వాడెంతటి వాడు అని లోపటి నుంచి బాధ కోపం ఆవేశం రోషన్ వస్తున్నాయి ఏం చూసుకొని దావీదు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అందరూ గోలియాతు ఆకారాన్ని చూస్తుంటే దావీదు దేవుని మహిమను దేవుని శక్తిని అనంతమైన దేవుని బలాన్ని చూస్తున్నాడు వీడెంత అనే మాటలో దేవుని ముందు వీడెంత అని దావిదు ఉద్దేశం దావీదు గోలియాతుతో యుద్ధానికి పూనుకున్నప్పుడు కూడా చూడండి నేనేమైనా కుక్కన రాళ్ళతో నా మీదకి వస్తున్నావు అని గొలియాతున్నప్పుడు దేవుని నామములో నేను నీ మీదకి యుద్ధం చేస్తున్నా అని దావిదు ప్రకటిస్తాడు ఆ వాక్యం కూడా చదువుకుందాం ఒకసారి చూడండి మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా మనస్సు పెట్టి వినండి మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వచనం దావీదు నీవు కత్తియు ఈటయు బలమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యకు యుహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున యుహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇజ్రాయేలీయులలో దేవుడు నాడనియు నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేభరములను ఆకాశ పక్షులకును భూమృగములకును అప్పుడు యుహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు యుద్ధము యుహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పను క్రైస్తలో హలూయ ఎంత చక్కగా దేవుని మహిమపరుస్తున్నాడు దావీదు దేవుని హెచ్చిస్తున్నాడండి అంటే దావీదు కదా చర్చిలో సాక్ష్యం చెప్తున్నట్టు ఉంది గులియాత ముందు నిలబడి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దేవుని గురించి ప్రకటిస్తున్నాడు దేవుని బలం గురించి దేవుని శక్తి సామర్థ్యాల గురించి దేవుని మహిమ గురించి ప్రకటిస్తున్నాడు నువ్వెంత అని వాడిని తీసి పారేస్తూ నేను ఇంతటోని నేను అంతటోని అని తన గురించి తన తండ్రి గురించి తన తాతల గురించి ము తాతల గురించి చెప్పుకోవట్లా వ్యక్తిగత పొగడ్తలు లేవక్కడ తనను తాను హెచ్చించుకోవట్లా దావిదు మాట్లాడిన ప్రతి మాట మీరు మళ్ళీ చదువుకోండి బైబిల్లో సూటిగా దేవుని హెచ్చిస్తున్నాడు దేవుని ఊసు తప్ప దేవుని ప్రస్తావన తప్ప అక్కడ ఎలాంటి మనుషుల భజన లేదు సౌరుని హెచ్చించట్లేదు ఏ వ్యక్తి ఆరాధన లేదు ఏ వ్యక్తిని భజించట్ల ఏ వ్యక్తిని పూజించట్లేదు తనను తాను కూడా హెచ్చించుకోవట్ల కేవలం దేవుడు ఎంత గొప్పవాడో ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని హెచ్చిస్తున్నాడు ప్రయిస్తున్నాడు హలోలుయా చూడండి యహోవా నిన్ను నా చేతికి అప్పగించును అంటున్నాడు యహోవా పెహరట నేను వస్తున్నా అంటున్నాడు యహోవా 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 దేవుని ఊసు దేవుని ప్రస్తావన దేవుని కొరకైన రోషం అంటే ఇది దేవుని హెచ్చించడం అంతేగాని దేవుని పేరు అడ్డం పెట్టుకొని దేవుని సేవ అడ్డం పెట్టుకొని వ్యక్తిగత లాభం కొరకు మన పబ్లిసిటీ కొరకు మన ధనార్జన కొరకు నేను కొన్ని ఉన్నాను ఈ భూమి మీద అందరూ గుర్తించాలి అందరూ తెలుసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు లేదా అనేక మంది మనుషులు ఒక గుంపుగా చేరి కానీ వ్యక్తిగతంగా కానీ దేవుని పేరుతో ఏమంటే దేవుని సేవ ముసుకులో వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకుంటూ వాళ్ళు డబ్బు పోగించుకుంటూ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటూ వాళ్ళు ల్యాండ్లు కొనుక్కుంటూ పేరేమో దేవుంది లాభపడుతుందేమో మనుషులు ఎంత శాపం కొని తెచ్చుకుంటున్నారు తెలుసా ఈనాడు జరుగుతుందదే అదే దావిధి లాంటి రోషం అంటున్నారు దేవునికి మహిమ లేదు మనుషులకు రక్షణ లేదు బేదలకై అక్కడ అనాథలకు దిక్కులేని వారికి సహాయం అందదు దేవుని పేరుతో కేవలం మనుషులు లాభపడుతున్నారు సంవత్సరాల దూరలే కొద్దీ వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు వాళ్ళు ధనవంతులు అవుతారు వాళ్ళు అపర కుబేరులు అవుతారు కొంతకాలానికి వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంటారు ఆ డబ్బుతో మనుషులు దేవుణ్ణి ఆరాధించినట్లుగా వాళ్ళని ఆరాధించడం ప్రారంభిస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని స్థానాన్ని సాతాను దొంగిలించాలని ఆశపడుతున్నట్లుగా ఇప్పుడు సాతాను చేస్తున్న పనులే మనుషులు కూడా చేస్తున్నారు మనుషుల గుర్తింపు మనుషుల గౌరవ మర్యాదలు మనుషుల ఆరాధన ఇదంతా వాళ్ళకు కూడా తెలియకుండానే కొంతకాలానికి దేవుని స్థానాన్ని వాళ్ళు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా కొంతమంది దేవుని సేవకులను మనుషులను ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ప్రేమిస్తున్నారు అంటే అది ఎంత తప్పండి బైబిలో మనం చూస్తే దావీది కావచ్చు పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తులు బోధకులు సేవకులు తగ్గింపుతో బతికారు తక్కువ ఆస్తిపాస్తులతో బతికారు దేవుని కొరకు బతికారు వారు విలాసాలు లేని బ్రతుకు ఆడంబరం లేని బ్రతుకు సాధారణమైన జీవితం మన కాలంలో అలాంటి వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఏ సన్నగారి కంటే మంచి ఉదాహరణ ఉంటుందా చెప్పండి అత్యంత సాధారణమైన జీవితం ఏ సన్నగారి జీవితం కదా భక్త సింగ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవుని సేవకులు అత్యంత సాధారణమైన జీవితం మా మేనమామ మా ఆత్మీయ తండ్రి మా గురువు గారు సబ్రహం కేడిఎస్ గారు చివరి క్షణం దాకా సాధారణమైన జీవితం జీవించారు ఆయన భోజనం అయినా ఆయన బట్టలైనా ఆయన బ్రతికిన బ్రతుకు నన్ను ఇన్స్పైర్ చేసింది ఈరోజు ఇలా దేవుని సేవ చేస్తున్నానంటే ఇలా బ్రతుకుతున్నాను అంటే సబ్రహాం కేడియస్ గారి వ్యక్తిగత జీవితం నేను దగ్గరుండి చూసా ఆయనకు మేనమామని కాదు దేవుని సేవకుడని గౌరవించి ఆయన బట్టలు ఉతికను ఆయనకు వంట చేసి పెట్టా ఆయన వ్యక్తిగత పనులన్నీ చేసి పెట్టా చాలా కష్టపడ్డాను కష్టం అంటే సరిపోదు చాకిరీ చేసి పెట్టాను నేను ఆయనకు పర్సనల్గా అనేక సంవత్సరాలు నేను దేవుని సేవలో సహకారిగా ఉన్నాను సహకరించా ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఆయనతో పాటు ఆయన తీసుకుని వెళ్ళేవాడు ఆయన నీట్స్ అని నేను చూసుకునేవాడిని సో ప్రజలందరి ఎదుట బహిరంగంగా ఆయన ఎంత సింపుల్గా ఉండేవాడో ఎంత తగ్గి ఉండేవాడో ఎవరు లేనప్పుడు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆయన ఉన్నప్పుడు నేను నేరుగా చూసా నేనే ప్రత్యక్ష సాక్షిని అంతే సింపుల్గా అంతే సాధారణంగా బతికేవాడు ఆయన ఎచ్చురు లేవు ఆడంబరం లేదు కనీసం బట్టలకు ఐరన్ కూడా చేసుకునేవాడు కాదు ఆయన ఇస్త్రీ చేయించేవాడు కాదు ఒక్కోసారి ఆయన చెప్పకుండా నేనే సొంతగా ఆయన బట్టలు తీసుకెళ్లి బయట ఐరన్ చేయించుకొచ్చేవాడిని లేదా ఐరన్ చేసేవాడిని ప్లీజ్ మామ ఈ ఒక్కసారికి కోసం ఐరన్ చేసిన బట్టలు వేసుకో మామ అంటే ఆయన రిజెక్ట్ చేసేవాడు ఇవాళ ఐరన్ చేసిన బట్టలు వేసుకొని రేపటి నుంచి మళ్ళీ నేను నార్మల్గా ఇస్త్రీ చేయని బట్టలు వేసుకొని ఇదంతా అవసరమా అని ఎంతో సింపుల్గా బతికాడు ఆయన ఆయన పేరు మీద ఆస్తు పాస్తునేమో లేవు ఆయన వేల కోట్లు సంపాదించలేదు ఆయన ఖరీదైన సూట్లు బూట్లు వేసుకొని తిరగలేదు ఒక సెలబ్రిటీ లాగా పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకోలేదు సంపాదించుకోలేక కాదు దేవుని సేవలో ఆయనకు వచ్చిన డబ్బంతా ఒకవేళ ఆయన తెలివిగా ఇన్వెస్ట్ చేసి బిజినెస్లు చేసి వ్యాపారాలు చేసి దేవుని సేవ పేరుతో వాటర్ బాటిల్ ఖర్చిఫ్లు కొబ్బరి నూనెలు కనుక ఆయన కూడా అమ్ముకొని ఉండుంటే ఏమండి ఒకసారి ప్రార్థించినందుకు ఫోటో దిగినందుకు ఇలా రకరకాల రూపాలలో కనుక ఒక రేటు కట్టి రేటు కట్టి డబ్బు సంపాదించి వండు ఉంటే హైదరాబాద్లో చాలా భాగం ఆయన కొనేసి ఉండేవాడు కానీ ఆయన దేవుని సేవతో వ్యాపారం చేయలేదు ఎన్నడూ చేయలేదు ఎంతోమంది ఆనాథలకు దిక్కులేని వాళ్లకు అభాగ్యులకు ఆయన ఆశ్రయం కల్పించాడు భోజనం పెట్టాడు జీవితాన్ని ప్రసాదించాడు అలాంటి వాళ్ళను భూతార్థం పెట్టి వెతికినా కనబడట్లేదు ఎక్కడ మనకి చాలా అరుదుగా ఎక్కడో ఒక ఏసన్న గారు ఒక అబ్రహం కేడియస్ గారు ఒక భక్త సింగ్ గారు ఈనాడు ఏం జరిగింది ఏంటండి బక్సింగ్ గారు చనిపోయిన తర్వాత హిబ్రహం పరిచర్యలు రాజకీయాలు గొడవలు తగాదాలు కోర్టు కేసులు భక్తింగ్ గారు ఎలా బతికారు ఎలా సేవ చేశారు ఇప్పుడు ఆయన తర్వాత జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది వీళ్ళందరూ కూడా మళ్ళీ సేవ అంటున్నారు వీళ్ళందరూ దేవుని పేరెత్తుతున్నారు వీళ్ళందరూ దావిదుల రోషం అంటున్నారు దావిదులాగా రోషపడే వాళ్ళు దావిదు దేవుని ప్రేమించే వాళ్ళు సింపుల్గా బతుకుతారు ఆడంబరాలు ఉండో హెచ్చులు ఆస్తి పాస్తులు పోగేయరు కేడి శామల్ గారి దగ్గర అబ్రహాం కేడిఎస్ గారి దగ్గర నేను చూశాను నేను ఇన్స్పైర్ అయ్యాను మోటివేట్ అయ్యాను బతికితే ఇలా బతకాలి దేవుని సేవ చేస్తే ఇలా చేయాలి సేవ అని అనుకున్నాను ఈ రోజు దాకా అలాగే బతుకుతున్నా అలాగే దేవుని సేవ చేస్తున్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా దేవుడు ఉంటే చాలు అనుకున్నా దేవునికి భాయపడుతున్నా దేవుడే పోషించేవాడు దేవుడే సహాయం చేసేవాడు దేవుడే సమకూర్చేవాడు దేవుడు ఉంటే చాలు అని ఫిక్స్ అయిపోయా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇంకా అలాగే కొనసాగుతున్నా చాలామందికి ఇది నచ్చదు ఏంటో స్టీవెన్ బ్రదర్ దగ్గర అసలు హెచ్చురు ఉండవు ఆడంబరం ఉండదు ఆయన దగ్గర పబ్లిసిటీ చేసుకోడు ఆస్తి పాస్తులు పోగేసుకోడు అని చెప్పి కొందరు దూరం అయిపోయి తమ్మును తాము హెచ్చించుకునే ప్రయత్నంలో భాగంగా ఏవేవో చేసుకుంటూ పోతున్నారు నా దగ్గర చూశారు నా దగ్గర విన్నారు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు కానీ దానికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు చాలామంది అయితే అన్ని రోజులు ఒకలా ఉండవండి దేవుడు చూసి చూసి ఏదో ఒక రోజున ఆయన కన్నెర చేస్తాడు ఫుల్ స్టాప్ పెడతాడు ఇక ఆ రోజు అన్నిటికీ ముగింపు దేవుడు పలుకుతాడు అప్పుడు శిక్షాకాలం ప్రారంభం అవుతుంది దారుణంగా ఉంటుంది దేవుడు మొత్తటం అంటారు దాన్ని బైబిల్ వాసన అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు అవమానాలు ప్రమాదాలు కొందరు ఆ అనారోగ్యాలతో ఆ ప్రమాదాల పడి వారి ప్రాణం కూడా పోవచ్చు అలాగే చచ్చిపోతారు ఇలా గర్వాన్ని ప్రదర్శించి నా జీవితం నా ఇష్టం స్టీవన్ బదర్ తెలియదులే బైబిల్లో దేవుడు అలా చెప్పాడు కానీ అందరికి ఎలా కుదురుతుందని చెప్పి గర్వానికిలోనే చాలామంది అడ్డగోలుగా ఒక క్రమం లేకుండా ఒక పద్ధతి లేకుండా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు ఆపే అవకాశం మనకు లేదు దేవుడే స్వేచ్ఛనిచ్చాడు మనం ఆపకూడదు మరి ఎంతకాలం అంటే చెప్తున్నాను కదా ప్రతిదానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెడతాడు ఆయన సమయం వచ్చినప్పుడు నా ప్రియా సహోదరి సహోదరులారా దావీదు దేవుని కొరకు బతికాడు దేవుని కొరకు యుద్ధాలు చేశాడు దేవుణ్ణి హెచ్చించాడు యుహోవా పేరట వస్తున్నా అని అంటాడు యుహోవా నిన్ను నాకు అప్పగిస్తాడు అంటాడు అక్కడ మాటలే కాదు ఉద్దేశం కూడా మాట దేవుంది చాలామంది చూడండి మోసపూరితమైన మాటలు మాట్లాడతారు దేవుడు దేవుడు పెదాల మీద పలుకుతారు అంతరంగంలో మాత్రం దేవుని భయం ఉండదు దేవుడు అంటే భక్తి ఉండదు విధేయుత ఉండదు అసలు దేవునికి విలువెవరు ఇక్కడ దావిది అలా చేయట్లా అంతరంగంలో అదే ఉంది పైన కూడా మాటలు కూడా అలాగే ఉన్నాయి మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడు మనసులో ఉన్నదే మాట్లాడి బయటికి చేస్తున్నాడు ఆలోచన మాట క్రియలు అన్నీ ఒకలా ఉన్నాయి దీని యథార్థత అంటారు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి చివరికి ఇంకేదో చేస్తే ఆ వంకరతనాన్ని కపటం అంటారు అది సాతాను లక్షణం దేవుని బిడ్డల లక్షణం కాదు దేవుని లక్షణం కాదు చూడండి అంటున్నాడు యుగోవ పేరట నేను నీ మీదికి వస్తున్నా అంటాడు మొదటి సమయాలు పదిహేడు నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో ఈ దినమని యుహోవాళ్ళు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అంటున్నాడు ఇంకేమంటున్నాడు చూడండి ఇజ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోకనివాసులు అందరూ తెలుసుకొనినట్లు ప్రయత్నాల హాలేలుయ దావిదనే వాడు కూడా ఉన్నాడని అందరూ తెలుసుకొనినట్లు అని ఈ రోజుతో నేను ఫేమస్ అయిపోతా ఈ రోజుతో నేను పెద్ద సెలబ్రిటీ అయిపోతా పబ్లిక్ ఫిగర్ అయిపోతా అనట్లా ఈ రోజు నేను రోషపడి నీ మీదకి యుద్ధం ప్రకటించానే ఈరోజు నా దేవుడు ఉన్నాడని అందరికీ తెలుస్తుంది అంటున్నాడు దేవుని తెలియజేయాలనుకుంటున్నాడు దేవుని పేరుతో తాను అందరికీ తెలియాలనుకోవట్లా దేవుని అడ్డం పెట్టుకొని నేను పాపులర్ అవ్వాలి నేను అందరికీ తెలియాలనుకోవట్లా సరే ఇంకేమంటున్నాడు దావీదు అప్పుడు యుహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధం యుహోవాదే ప్రేస్తలుయా అందరూ ఏమనుకుంటున్నారంటే వాడు మనకంటే పొడుగున్నాడు కాబట్టి వాడే గెలుస్తాడు పొడుగుకుంటే గెలిచిపోతారా వాడు మనకంటే బలవంతుడు కాబట్టి గెలిచిపోతాడని అందరు అనుకుంటున్నారు ఇజ్రాయేరీలు కానీ ఫిరిస్తీలు కానీ అందరికంటే బలవంతుడు ఎవరండి దేవుడు కదా ఇజ్రాయేరీల కంటే సౌలు ఎత్తైన వాడు సౌలు కంటే గోలియాతు ఎత్తైన వాడు మరి గోలియాతు కంటే ఎత్తైన వాడు బలవంతుడైన వాడు ఎవడంటే బహుశంఖ్య ఎవడో ఉంటాడు ఇంకో దేశంలో అందరికంటే బలవంతుడు అందరికంటే శక్తివంతుడు దేవుడు కదా ఈ విషయం గురించి దావితో మాట్లాడుతున్నాడు మీ అందరికంటే ఇజ్రాయేలీలలో ఉన్న బలవంతుల కంటే అక్కడ శత్రువుల గుంపులో ఉన్న బలవంతుల కంటే నా దేవుడు బలవంతుడు ఆయన బలానికి మితి లేదు అంతులేదు ఈ రోజు ఆ సత్యాన్ని మీరు అందరూ తెలుసుకుంటారు గోలియాతో అందరికంటే ఎత్తు బలంగా కాక నేను కావచ్చు కాక కానీ నేను నా బలాన్ని నమ్ముకొని రావట్లా నేను కత్తిని ఈట నమ్ముకొని రావట్లా దేవుని పేరట వస్తున్న ఆ సత్యం ఈరోజు మీకు అర్థమవుతుంది కత్తి చేతను ఈట చేతను యహోవ రక్షించేవాడు కాడని ఈరోజు దండు వారు అందరూ ఏ దండు వారు శత్రు దండువారు వారు దావిది వెనక ఉన్న ఇజ్రాయేలు దండు వారు కూడా తెలుసుకుంటారు ఈరోజు రక్షించేవాడు దేవుడే కత్తి కాదు ఈట కాదు మనుషుల బలము కాదు మనుషుల పరాక్రమము కాదు ఒకవేళ దేవుడు కనుక రక్షించకపోతే ఎన్ని కత్తులున్నా ఎన్ని ఈటలున్నా ఎంత మంది బలమున్నా ఎంత పరాక్రమమున అంత దాండగే అర్థమవుతుందండి దేవుడు కలిగిన వాడు దనుడు దేవుడు కలిగిన వాడు అదృష్టవంతుడు దేవుడు కలిగిన వాడికి భవిష్యత్తు ఉంటుంది రక్షణ ఉంటుంది సహాయం అందుతుంది దేవుడు పోషిస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఆదరిస్తాడు దేవుడు లేని వాడికి ఆదరణ ఉండదు నెమ్మది ఉండదు మొన్న రీసెంట్గా భారతదేశములో అత్యంత ధనవంతుడు కుబేరుడైన ఐశ్వర్యవంతుడైన ఒక వ్యాపారస్తుడు తన కుమారుడి వివాహం చేశాడు ఆ వివాహములో ఆ పెళ్ళికొడుకు మాట్లాడుతుంటే అంటే తన చిన్న కుమారుడు మాట్లాడుతుంటే ఆ ప్రముఖ వ్యాపారవేత్త ప్రపంచ ధనవంతులలో ఒకడు కదా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు ఏంటంటే నెమ్మది లేదు ఎందుకు నెమ్మది లేదంటే కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి వరల్డ్లోనే టాప్ టెన్లో ఒకడు అనేకసార్లు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు సెకండ్ ప్లేస్కి వెళ్ళాడు అలాంటి వ్యక్తి కుమారుడికి ఆరోగ్యం లేదు ఆ కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఎంతకాలం బతుకుతాడో తెలియదు కాబట్టి ఆ కొడుకును చూస్తూ తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు డబ్బుంది కదా మరి ఆ అనారోగ్యాన్ని దూరపరచవచ్చు కదా అంటే స్వస్థపరిచేవాడు దేవుడు మనం డబ్బు ఖర్చు పెట్టచ్చు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైద్యం ఇప్పించవచ్చు వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి బెస్ట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లే సత్తా ఉంది ఆయనకి ప్రైవేటు ఫ్లైట్లో తీసుకెళ్ళగలడు ప్రపంచంలో ఏ మూలకైనా పట్టుకెళ్ళగలడు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలడు ఖర్చు పెట్టాడు తీసుకెళ్ళాడు ప్రపంచంలోని అనేక దేశాలకి తీసుకొని వెళ్ళాడు తను కోడుకుని కానీ ఏ డాక్టర్ కానీ ఏ మందు కానీ ఏమీ చేయలేని నిస్సహాయత కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని స్థానాన్ని ఏ వ్యక్తికి కానీ ఏ డబ్బుకు కానీ మందుకు కానీ దేనికి ఇవ్వకూడదండి దేవుని స్థానాన్ని ఎవరు పోడ్చలేరు బుద్ధిహీనులు తెలివి లేని వాళ్ళు లేని వాళ్ళు నాకు దగ్గర డబ్బు ఉంది కదా ఖరీదైన వైద్యం నేను ఇప్పించుకోగలను నాకు హెల్త్ పాలసీ ఉంది ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది నా పేరు మీద బంగారం ఉంది నా పిల్లల పేరు మీద ఆస్తులు ఉన్నాయి ఇంకేంట్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు దేవుని దయా దేవుని కనికరం దేవుని కృప మన పైన లేకపోతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్లు ఆ లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవేమీ చేయలేవు అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు సంతోషం ఉండదు నోట్లో నవ్వు ఉండదు నిద్ర ఉండదు తింటారు కానీ అరగదు తినడానికి అన్నీ ఉంటాయి కానీ తినలేని జబ్బులు దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే దావీదులాగా దేవుని యథార్థంగా ప్రేమిస్తారో దేవుని కొరకు బతుకుతారో దేవుని కొరకు రోషపడతారో ఎల్లప్పుడూ దేవుని హెచ్చిస్తూ ఉంటారో తమను తాము హెచ్చించుకోకుండా అలాంటి వారిపైన దేవుని కరుణ ఉంటుంది చాలా మందిని మనం చూస్తుంటాం చర్చికి రావడానికి ఎందుకండి ఓ తెగ మేకపులు ఒక అమ్మాయి అయితే రోడ్డు అవతల ఇల్లు రోడ్ ఇవతల చర్చి ఆ చర్చికి రావడానికి పెళ్లి కూతురు తయారై వచ్చేది బాధ అనిపించేది కొంచమైన భక్తుందా ఈ పాపకి ఈ యవనస్తురాలకి ఇల్లు దాటి చర్చిలోకి రావడానికి ఎందుకంత ఆకర్షణంగా తయారు అవసరం ఏమో చెప్పండి ఎవరిని ఆకర్షించడానికి ప్రార్థన కూర్చే వాళ్ళని ఆకర్షించడానిక లేదా ఆ చర్చి పాస్టర్ గారిని ఆకర్షించడానిక దేవుని దయ నా మీద ఉండాలి దేవుని ఆకర్షించాలి దేవుని నా మీద ఉండాలి అనేది లేదు ఎంతసేపు ఆ చర్చిలో అందరికంటే నేను ఒక అందగత్తెనని అందరూ తెలియాలి అందరూ నా అందాన్ని చూసి చూసి ఏం చేయాలి చెప్పండి కాలు మొక్కాలా ఒకవేళ కాలు మొక్కితే అందరూ వెంటబడితే మహా అందగత అని పొగిడితే ఏమొస్తుంది చెప్పండి ఆ అందం శాశ్వతం ఒకవేళ అనుకుందాం అందం అనేది చూసే బట్టి ఉంటుంది నాకు అందరికంటే అందగత్తె లాగా ఒకప్పుడు మా అమ్మ కనిపించేది ఇప్పుడు నా భార్య కనిపిస్తుంది మా అమ్మగారు అందరికీ నచ్చకపోవచ్చు నా భార్య అందరికీ నచ్చకపోవచ్చు నాకు నచ్చితే చాలు కదా నా తల్లి నా భార్య నా పిల్లలకు నచ్చితే చాలు కదా అందరికీ అందరూ నచ్చకపోవచ్చు కానీ దేవునికి మాత్రం అందరూ నచ్చి తీరాలి నచ్చకపోతే ఏమవుతుందంటే చెప్పాను కదా ఇంతాక ఎవరెవరైతే దేవుని కోపానికి గురవుతారో దేవుని శాపానికి గురవుతారో ఎవరెవరైతే దేవునికి నచ్చినట్టు బ్రతకరో వాళ్ళు మనుషులందరికీ నచ్చిన అందరికీ నచ్చేలాగా అవి ఇవి రుద్దుకొని పాముకొని తగిలించుకొని తల నుంచి కాళ్ళ దాకా అలంకరణ చేసుకొని అలంకరించుకొని అందరి మన్నన పొందిన అందరి పొగట తలు దేవునికి నచ్చకపోతే దేవుడు మెచ్చకపోతే దేవుడు దయదాల్చకపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు స్వస్థత ఉండదు కుటుంబంలో కలతలు చికాకులు ఇక ఒకటేంటంటే దరిద్ర సకల దరిద్రాలు కూడా ఉంటాయి ఇంకా మనుషుల మెప్పు తర్వాత ముందు దేవుని మెప్పించాలి దేవుని మెప్పించాలనుకున్నప్పుడు ఇంత చెప్పుకున్నాం కదా పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి గురించి కానీ భక్త సింగ్ గారు కానీ ఏ సన్న గారు కానీ ఎన్నడైనా ఈ మహానుభావులు ఈ గొప్ప భక్తులు పబ్లిక్లోకి వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి దేవుని సేవ చేయడానికి మనుషులను ఆకర్షించే అలంకరణ రవ్వంతైనా చేసుకొని వాళ్ళ గమనించండి చూడండి ఇప్పటికీ మనకు ఆన్లైన్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాళ్ళ పాత వీడియోలు చూస్తుంటాం కదా కనిపిస్తుంటాయి కదా గమనించండి ఖరీదైన బట్టలు ఖరీదైన ఆభరణాలు ఖరీదైన మనుషులను ఆకర్షించే మేకప్లు ఉన్నాయా వాళ్ళకి పోయిన వారం చూసా డెబ్బై రెండు సంవత్సరాలు నిండిన ఒక తాతగారు కుర్రోళ్ళలాగా మేకప్ వేసుకొని సూట్ వేసుకొని లిప్స్టిక్ కూడా పెట్టుకున్నాడండి చాలామంది ఆడవాళ్ళు పెట్టుకోవట్లేదు లిప్స్టిక్ అవసరం మనకి ఎందుకు మూతి ఎర్రగా ఉంటే ఎవరొచ్చి ముద్ది పెట్టాలరా మూతి మీద ఎవరిని ఆకర్షించడానికి చెప్పండి సరే మీ భర్తకు నచ్చితే పెట్టుకోవచ్చు మీ పిల్లలకు నచ్చితే పెట్టుకోవచ్చు ఆడవాళ్ళే చాలా మంది పెట్టుకోవట్లేదు డెబ్బై రెండు సంవత్సరాలు నిండిన తాత వయసులో చండాలంగా అసహ్యంగా ఒక నపుంసకుడిలాగా ఎర్రగా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాడు ఆయన వెళ్తుంది ఎక్కడికి ఎందుకీ సానకొంపలకు కాదు వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నారంట అయ్యగారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు మళ్ళీ తలకు రంగేసి ముఖానికి మొత్తం రకరకాల రంగులు పూసి డెబ్బై రెండు సంవత్సరాలని చూస్తే ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు కానీ ఆ డెబ్బై రెండు సంవత్సరాలు పదహారేళ్ళుగా మారిపోతాయా ఏంటి పిచ్చి వేషాలు అంటే దేవుణ్ణి హెచ్చించాలి దేవుని మహిమపరచాలి అందరి హృదయాలు దేవుని వైపు తిప్పాలన్న కోరిక ఉన్నవాడు ఎవడో ఇలా ఉండడు పక్షింగారైతే అలా లేరు యేసన్న గారు అలా లేరు దావిదలా లేడు పౌలు భక్తుడు ఎలా సేవ చేయాల భవిష్య భక్తుడు ఎలా సేవ చేయాలి ఆ సబ్రహం కేడిఎస్ గారు ఇలా సేవ చేయాల అలంకరించుకోవడం తప్ప నేను అనట్లేదండి కానీ దేనికైనా ఒక హద్దు ఉండాలి అలంకరణ పేరుతో విశృంఖలత్వం అంటారు చూడండి అడ్డగోలు తను అతిగా అతిగా నీవు అధిక నీతిమంతుడై ఉండద్దానాడు దేవుడు నీతి కూడా అధికంగా వద్దానాడు దేవుడు వెళ్ళేది వాక్యం బోధించడానికి ఎవరిని ఆకర్షించడానికి కేవలం మనుషులను ఆకర్షించడానికే కదా దేవుడైతే స్త్రీలనే మెచ్చుకో లిప్స్టిక్ పూసుకున్నందుకు ఇక పురుషుడ ఉండి ఆయన లిప్స్టిక్ పూసుకొని ఆ అలంకరణ దేనికి చెప్పండి ఇది చూసి ఎంతమంది ప్రభావితం అవుతారు ఎంతమంది ఫాలో అవుతారు ఎంతమంది అనుసరిస్తారు అనుకరిస్తారు కదా తండ్రి అలా ఉంటే మరి కొడుకులు అలా ఉండరా ఇలాంటి తండ్రికి అలాంటి కొడుకులే కదా పుట్టేది పెరిగేది తండ్రి కొడుకులు అందరూ కలిసి మోడల్స్ లాగా సెలబ్రిటీ లాగా సినిమా హీరోల లాగా చేసేదేమో దేవుని సేవ చెప్పేదేమో వాక్యం బ్రతుకు చూస్తేనేమో లోకానుసారమైన కోరికలు శరీర సంబంధమైన కోరికలు కొట్టొచ్చినట్లు కనబడుతుంటాయి వాళ్ళ అవతారంలో వాళ్ళ బిహేవియర్లో ఒక మోడల్ లాగా ఒక ఫిల్మ్ యాక్టర్ లాగా ఒక సినిమా హీరోలాగా అందరం అనుకోవాలని వీళ్ళ కోరిక ఎన్ని లక్షలు తగలేస్తున్నారు ఆ అలంకరణకి దేవుడు లెక్క అడగడా ఒకరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్లోని భక్తులను కనుక మనం చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళు గనుక ఎల్లప్పుడూ వాళ్ళ మనస్సు దేవుని మీదనే ఉండేది దేవునికి నచ్చినట్టు ఉండాలి దేవుణ్ణి ఆకర్షించాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి అందరికీ తెలియజేయాలి ఇదే ఎల్లప్పుడూ ఆత్మపూర్ణుల మనస్సులో ఉండేది అంతే తప్ప వాక్యం బోధించడాక ఒక చోటుకు వెళ్తున్నా అక్కడ అందరూ నా తల నా హెయిర్ స్టైల్ చూసి నా బట్టలు చూసి నా లిప్స్టిక్ చూసి నా మేకప్ చూసి వాకింగ్ వచ్చి ఈ బోధకుడు ఆ బోధకురాలు అబ్బా ఎంత అందంగా ఉన్నారు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు అని వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు అనుకోండి అందుకే నా మీటింగ్ పెట్టింది అందరిని పిలిచింది కదా ఒక సభ అయిపోయిన తర్వాత ప్రజలు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత రోజులు గడిచిపోయినా సంవత్సరాలు తొరిగిపోయినా ఒక ఆత్మ మాట్లాడిన మాటలు మర్చిపోలేరు అవి గుర్తొస్తుంటాయి జ్ఞాపకం వస్తుంటుంది చదువుకునే పిల్లలు కాలేజీల్లో స్కూల్లో కూడా ఎన్నోసార్లు నేను చెప్పిన వాక్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు చెప్తుంటారు తర్వాత అన్నయ్య ఆ రోజు మీరు పలానా చోట మా ఊరు వచ్చినప్పుడు చెప్పిన వాక్యం ఇరవై ఏళ్ళ క్రితం చెప్పారు చూసారా అని ఇరవై ఏళ్ళ క్రితం చెప్పిన మాటలు ఇంకా చెప్తుంటారు రిపీట్ చేస్తుంటారు బైబిల్ చదువుతుంటే మీరు ఏలియా గురించి చెప్పారు బిలాం గురించి చెప్పారు మీరు చెప్పినవన్నీ మా కళ్ళ కట్టినట్లు చెప్పారు ఆ రోజు మేము బైబిల్ చదువుతుంటే అన్నీ గుర్తొస్తున్నాయి సంతోషపడుతుంటారు వాక్యం గుర్తుకు రావాలి ప్రజలకి వాక్యం గుర్తుండిపోవాలి దేవుని భయం పుట్టాలి ఆ భయం శాశ్వతంగా ఉండిపోవాలి ఒక బోధకుడు మాట్లాడితే ఒక దేవుని బిడ్డ మాట్లాడితే ఒక ఆత్మపూర్ణుడు బోధిస్తే దావీదు దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు గోలియాతు ఎదుట ఫిలిస్తీన్లు ఎదుట ఇజ్రాయేలీలు ఎదుట అందరూ చూస్తుండగా ఇక్కడ ఒక ప్రసంగి ప్రసంగిండగా ప్రసంగం చేస్తున్నాడు వెళ్ళింది యుద్ధం చేయడానికి కానీ అందరి ఎదుట దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు ప్రయత్స్తున్నాడు హాలేలుయా ఇలాంటి వాళ్ళను మనం చూడగలమా మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి మీరు ఎలా బ్రతుకుతున్నారా నాకైతే ఇలాగే బ్రతకాలని ఉంది అందరూ నన్ను చూసి నన్ను పొగడాలని ఆకర్షించబడాలని నా వైపు వాళ్ళ మనసు తిప్పుకోవాలన్న రవ్వంత కోరిక కూడా నాకు లేదు మనుషుల హృదయాలు దేవుని వైపు తిరిగితే చాలు దేవునికి భయపడితే చాలు దేవుని ప్రేమిస్తే చాలు దేవుని కొరకు బతికితే చాలు మాట అయినా ఆలోచన అయినా బుద్ధి బ్రతుక ఎవరి ఇలాగే ఉండాలి సరే దావి దగ్గర మనం చూస్తే దావి గోలియాతు దగ్గర మాట్లాడిన మాటలు అద్భుతంగా ఉన్నాయి మరోసారి సౌలు రాజు తరుముతుంటే పారిపోయాడు దావీదు గుహలో దాక్కున్నాడంట ఎందుకు తరుగుతున్నాడు సవులు అంటే వాడు దయాన్ని పట్టేస్తున్నాడు వాడికి డబ్బు పిచ్చి పట్టింది అధికారకాంక్ష ఇప్పుడు నేను నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు ఇలా మేమే సింహాసనాన్ని అధిష్ఠించాలి దావీదు లాగేసుకుంటాడేమో అనుకుంటున్నాడు వీడికి తలకాయ లేదు లాక్కుంటే వచ్చేసేది కాదు ఆ సింహాసనం సౌలెళ్ళి లాక్కుంటే వచ్చిందా సింహాసనం దేవుడు ఇచ్చాడు కనుక వాడికి వచ్చింది రేపు దేవుడు తీసేస్తే పోతుంది దాచుకోవాలనుకుంటే దాగదండి బంగారం ఉండదు ఆస్తులు ఉండదు ఏది శాశ్వతం కాదు చాలా ముందు తెగ దాస్తూ ఉంటారు దాస్తూ ఉంటారు నా పిల్లలకి నా మనవాళ్ళకి నా ముని మనవాళ్ళకి తరతరాలు రేపు వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళు పని చేయకపోయినా కరువు వచ్చినా వాళ్ళు సుభిక్షంగా ఉండాలని చెప్పి వీళ్ళు తినకుండా కష్టపడితో తెగ దాస్తారు ఏమవుతుందో తెలుసా వీడు కష్టపడి దాచింది మొత్తం పిల్లలు మనవాళ్ళు ముని మనవాళ్ళని దాచారు కదా నెక్స్ట్ తరమే మొత్తం నాశనం చేసుకుంటారు బిచ్చగాళ్ళ విధిన పడతారు అలాంటి అనేక వంశాలు మనం మానవ చరిత్రలో చూడవచ్చు ఆస్తి పాస్తులు శాశ్వతం కాదు ఒక వేటగాడు తన కొడుకుకి వేటాడడం నేర్పాలి అంతే తప్ప నా కొడుకు వేటాడగలడో లేదో అని చెప్పి వీడు నిపుణుడైన వేటగాడే కాబట్టి కొడుకు కోసం మనవల కోసం ముని మనవళ్ళ కోసం వంద జింకలు వంద ఏనుగుల్ని ఇలా అన్ని వేలల్లో వందల్లో వేటాడేసి కొడుకు ఇచ్చాడు అనుకోండి ఒరే నువ్వు అనుభవించు రేపు నీ పిల్లలకి ఇవ్వు పిల్లల పిల్లలకి అని వీడు వేటాడిన మాంసం ఉంటుందా కులిపోద్దా చెప్పండి అలా కాకుండా వీడు తన నిపుణతని తన స్కిల్స్ని టాలెంట్ని వేటాడే ఆ తత్వాన్ని కొడుకు నేర్పి కష్టపడి సంపాదించుకునే లైఫ్ కనుక అలవాటు చేస్తే రేపు తండ్రి చనిపోయినా తండ్రి వాడికి ఆస్తులు ఇవ్వకపోయినా వాడు కష్టపడి వేటాడి మళ్ళీ వాడు బతుకుతాడు వాడు తన పిల్లలకి నేర్పుకుంటాడు అంతే తప్ప ఎవడికాడు కష్టపడి సంపాదించుకొని బతకాలి కష్టపడి బతకరాని పిల్లలకు నేర్పాలి నేను కష్టపడి సంపాదిస్తానా నువ్వు మాత్రం కూర్చొని తిను బాగా అని నేర్పితే రేపు తినటమే నేర్చుకుంటాడు తల్లిదండ్రులు కష్టపడి సమకూర్చింది మొత్తం ఇస్తే ఆ పిల్లలు వాటిని బూడిద చేసి పెడతారు మొత్తం మిగలదు ఎంత ప్లాన్ చేసినా అందుకే అనేక వంశాలు చూడండి తల్లిదండ్రులు జమీందారులు ఐశ్వర్యవంతులు ఆ తల్లిదండ్రుల గురించి తాతల గురించి పిల్లలు మనవాళ్ళు చెప్పుకుంటారు మా తాత జమీందారు తెలుసా అని నీ తాత జమీందారే మరి నువ్వెందుకు బిచ్చగాడులో ఉన్నావు అంటే తాతగారు జమీందారు అలా అయ్యాడు కష్టపడి సంపాదించుకున్నాడు అయ్యాడు ఈ తత్వం వీడికి లేదు సరే సవులకి తెలివి లేదు దేవుడు ఇవ్వాలి దేవుడు తీయాలి దావీది ఇవ్వడండి ఎంత తోడు చెప్పండి నా సింహాసనం లాగేసుకుంటాడేమో అని చెప్పేసి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకొరకు అడ్డదారులో పరిగెత్తాడు దావిదని చంపాలనుకున్నాడు పాపం దావీదు పారిపోయి దాపుకున్నాడు గుహలో దావీదని వెతుక్కుంటూ వచ్చిన సవులు ఆ గుహలోకే లెటర్నికి వెళ్ళాడంట బహిర్భూమికి వెళ్ళాడట ఆ గుహ లోపట దావిదు తన వాళ్ళు ఉన్నారని తెలియదు సవులకి తెలియక వెళ్ళిపోయాడు లెట్రినికి వెళ్తున్నాడు ఆ టైంలో దావిదుతో ఉన్నవాళ్ళు దావిదుకి చెప్పారు దావిదు నిన్ను చంపగోరిన సవులు నిన్ను తరుముకుంటూ వచ్చాడు కదా వెతుక్కుంటూ వచ్చాడు కదా నీ శత్రువు నీ ప్రాణం తీయగోరుతున్నా సవులు అదుగో నీకు అందుబాటులో ఉన్నాడు లెట్రినికి వెళ్తున్నాడు బలహీనమైన క్షణాల్లో ఉన్నాడు వెనక నుంచి వెళ్ళి చంపే తలనరుకు లేదా ఈటతో పోడు ఒకే పోటు చచ్చిపోతాడు అప్పుడు అతని సింహాసనం నీదవుతుంది నీ శత్రువు చచ్చిపోతాడు అంటే దావిదు ఎవరు మాట విన ఎందుకంటే దావిదు ఆత్మ భక్తుడు దేవుని బిడ్డ ఈరోజు అదే మనం మాట్లాడుకుంటున్నాం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళు డబ్బు కొరకు అధికారం కొరకు ఆస్తిపాస్తుల కొరకు అడ్డదారులు తొక్కరు దేవుడిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకుంటారు నీతిగా న్యాయంగా పద్ధతిగా ఒక క్రమములో క్రమముగా దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటారు బలవంతంగా లాక్కుంటే వచ్చినట్టే వస్తుంది కానీ అది దక్కదు నిలబడదు దాన్ని అనుభవించలేము మనం సంతోషం ఉండదు ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఐశ్వర్యవంతుడు భారతదేశంలోనే ఐశ్వర్యవంతుడు కాదు వరల్డ్ వైడ్గా టాప్ టెన్ బిలియనియర్స్లో లేదా అపర కుబేరులు అతను ఒకడు ఏడుస్తున్నాడు నా కొడుక్కి స్వస్థత లేదు ఆరోగ్యం లేదు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదని ఎవరు చేయనంత ఘనంగా పెళ్ళి అయితే చేశాడు కానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇతను మాత్రం హ్యాపీగా ఏడుస్తున్నాడు కొడుకుని చూసుకుంటూ నా ప్రియ సహోదరి సహోదరులారా బలవంతంగా మనం తెచ్చుకోగలం కానీ అనుభవించడం చాలామంది అందుకే కొనుక్కుంటారు తెచ్చుకుంటారు అప్పు చేసో లేదా ఏదో తెప్పలబడి అన్నీ తెచ్చుకుంటారు అన్నీ కొనేసుకుంటే అన్ని తెచ్చేసుకుంటే మన ఇంటిని ఒంటిని ఖరీదైన ఫోను చేతో బట్టల చేతో వస్తువుల చేతో మొత్తం నింపేసుకుంటే సంతోషంగా ఉండ చనుకుంటారు అన్నీ నింపుతారు కానీ వీళ్ళకి ఏడుపు మాత్రం పోదు అదే ఏడుపు ముఖం అదే దరిద్ర ముఖం మళ్ళీ ఏంటి సంగతి అని అంటే దేవుడు ఇవల వీళ్ళు తెచ్చుకున్నారు అర్థమవుతుందండి దేవుడు ఇచ్చినప్పుడే మనం దానిని అనుభవించగలము పెండ్లి వయసు వచ్చిన వాళ్ళకి దేవుడు ఒక మంచి భార్యను యువకుడికి ఇవ్వాలి అలా కాకుండా ఎక్కువ కట్నం ఇస్తున్నారని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భక్తి లేకపోయినా దేవుని భయం లేకపోయినా పెళ్ళికొడికి ఏమో ఆరు అడుగులు ఉంటాడు పెళ్ళికూతురు ఏమో మూడు అడుగులు ఉంటుంది చూడడానికి చండాలంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది అందరూ నవ్వుకునేలా ఉంటుంది ఈడు జోడు అంటారు కదండి ఒక ఎదురుబండికి రెండు ఎదురు కట్టేస్తే రెండు సమవుజ్జీలు కడతాం కదా ఒక ఎద్దు పోడిగ్గా ఒకటి పొట్టిగా కడతామా చెప్పండి తెలుగు ఉండాలి కదా బుర్ర ఉండాలి కదా ఒక బండికి రెండు టైర్లు ఉంటే ముందు టైర్ ఏమో చాలా పెద్దగా వెనకాల టైర్ మరీ చిన్నగా ఉంటే చండాలంగా ఉండదా హ్యార్లీ డేవిడ్సన్ అనే బైక్స్ ఎదర టైరు ఎయిటీన్ ఇంచెస్ ఉంటే వెనకాల టైర్ సెవెంటీన్ ఇంచెస్ ఒక అంగుళం తక్కువ ఉంటుంది కనీసం ఒక బండికి ఉన్నట్టయినా వధువు వరలు ఉండకపోతే ఎలా లేదా పెళ్ళకూతురు చాలా ఎత్తుంటుంది పెళ్ళికొడుకేమో ఆమె భుజాలకు వస్తాడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అండి ఇలాంటి దరిద్రాలు చూసినప్పుడు నవ్వాల అడవాలో అర్థం కాదు మీ పెలిగా మీకు ఎందుకు బాధ అంటే చూసే మన కదా ఈ దారుణాలన్నీ చూసే బాధ అనిపిస్తూ ఉంటుంది పెళ్ళికూతురు ఏమో నెగనగలాడే తెలుపు ఏమో కటికన నలుపు లేదా ఏమో మరీ తెలుపు పెళ్ళేమో మరీ బొగ్గులా ఉంటుంది బొగ్గులాగా ఉంటే వాళ్ళు తప్పేం కాదు తప్ప నేను అనట్లేదు రేపు ఈ తెల్లగున్న అబ్బాయి ఆ నల్లగున్న భార్య అని దెప్పి పొడుస్తుంటాడు పిల్లలు పుట్టాక ఒకవేళ ఒక పిల్లోడు ఆ తండ్రిలాగా పాల రంగులో పుట్టాడు అనుకోండి తెల్లగా పుట్టాడు అనుకోండి ఇంకొకడు ఏమో మరీ నలుపుగా పుట్టాడు అనుకోండి ఆ పిల్లలకు ఉంటుంది టార్చర్ అందుకే అంటారు ఉట్టిగా అందులో ఈడు జోడు చూడమని వయసు చూడాలి పెళ్ళికొడికి యాభై ఏళ్ళు పెళ్లి కూతురికేమో పాతికేళ్ళు ఏంటి చేస్తారంటే బోరని అంత డబ్బు ఉందంట బ్రదర్ గారు కట్నం వద్దంట బ్రదర్ గారు ఒక పంది పేరు మీద ఆస్తి పెట్టిన పందికిచ్చి పెళ్లి చేసే దరిద్రులు ఉన్నారు అలాంటి దరిద్రులు మేము చూశాను అసలు మాకు పెళ్లి చేయటం ఇష్టం లేదు పాస్టర్ గారు పెళ్ళికొడుకు లాగా ఉంటాడండి మా అమ్మాయి ముందు అసలు నిలబడితే సరిపోడండి వాడు చెండాలంగా ఉన్నాడండి నాకైతే అస్సలు నచ్చలేదండి మా అమ్మాయికి కూడా నచ్చలేదండి మరి ఎందుకు చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్ అండి గవర్నమెంట్ జాబ్ అంటే కుక్కకిచ్చి కూడా చేసేస్తారా అమ్మాయికి నచ్చకపోయినా ఈడు జోడు లేకపోయినా ఇలాంటి వాళ్ళను చూసి చెప్పకుండా నేనైతే ఉండలేను కదా చెప్తా తప్పని నేను చెప్తా వినరు డబ్బు కోసం పెంట తినే మనుషులు వినరు అవసరమైతే స్టీవెన్ వద వదిలేద్దాం అవసరమైతే ఈ చర్చి వదిలేద్దాం ఈ పెళ్లి మాత్రం ఆపటం మా వల్ల కాదు ఎందుకంటే కట్నం ఇస్తుంది ఆ పాప పెళ్ళి చేసేస్తారు పెళ్ళికొడుకు ఆరు అడుగులు అమ్మాయి ఏమో మూడు అడుగులు నాలుగు అడుగులు పెళ్ళి చేసేసిన తర్వాత ఈ పెళ్ళికొడుకు దాన్ని దెప్పి పొడుస్తూ ఉంటాడు ఆ పిల్లని నా పక్కన అడవక అందరు చూసి నవ్వుతున్నారు చేసుకుంది నువ్వే కదరా పనికిమాలోడా కట్నం కొరకు కక్కుర్తుపడి పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు ఆ పిల్లని పక్కన నిలబడితే నీ పరువు పొద్దా ఎంత దారుణం అండి ఎంత దారుణం రోజుకి ఆ అమ్మాయి చచ్చేదాకా ఈ దరిద్రుడితో ఈ డబ్బు పిచ్చున్న ఈ పనికిమాలోడుతో అవస్థలు పడుతూ ఉండాలి మళ్ళీ అక్కడ కూడా అంతే ఒక పిల్లోడేమో తండ్రిలాగా బాగా పొడుకోబడతాడు ఇంకో పిల్లడేమో మరుగు చూడబడతాడు తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలు అనుభవిస్తుంటారు సో ఎంతోమంది అండి ఎంతోమంది ఆశీర్వాదాలను కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు కదా అని ఎక్కువ కట్నం ఇచ్చి ఈడు జోడు చూడకుండా పెళ్లి చేసేస్తే రేపు ఆ పిల్ల సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది అందరి ముందు రోజు ఏడుస్తూ తినేటప్పుడు ఏడుస్తుంది పడుకునేటప్పుడు ఏడుస్తుంది పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకోబుద్ది కదా ఆమెకి ఎందుకంటే ఇష్టం లేని పెళ్ళి కదా బలవంతంగా తిట్టి కొట్టి ఒక ఆడపిల్లకి పైపెట్టి బలవంతంగా కనుక పెళ్లి చేస్తే పెళ్ళై ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఆమె చచ్చేదాకా ఆ పెళ్లి వాళ్ళను సంతోషంగా ఉండదు ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ మానసిక వేదనతో మనో వేదన చేత అలాగే చచ్చిపోతుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినంతే కాబట్టి పెళ్ళి చేసుకునే అమ్మాయికైనా అబ్బాయికైనా బలవంతంగా కట్టం వస్తుందనో గవర్నమెంట్ జాబ్ ఉందనో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేయడం చాలా తప్పు కానీ పందుల్లాంటి తల్లిదండ్రులు పందుల్లాంటి కుక్కల్లాంటి తల్లిదండ్రులు బైబిల్లో దేవుడు అన్నాడు కదా పంది ముందు ముత్యాలు వేయొద్దు పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టద్దని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళ గురించి దేవుడు అన్నది ఇలాంటి వాళ్ళనే పందులు కుక్కలని దేవుడు పోల్చింది అలాంటి ఒక ఒక పంది నాతో అంది ఈ అబ్బాయి మా అమ్మాయి ముందు సరిపోడండి అయినా చేసేస్తున్నా గవర్నమెంట్ జాబ్ అండి మా అబ్బాయికి ఏమో ఈ కోడలు తెస్తున్నామండి కోడలు మరీ పొట్టుకుంది కదమ్మో సరిపోదు కదంటే ఆ ఆడపంది లాంటి మనిషి నాతో అంది కట్నం ఇస్తున్నారండి పంది అనకపోతే ఏమంటామని చెప్పండి ఇంకా పందుల ముందు ముత్యాలేద్దు అని అడిదేవుడు ఏమవుద్దంటే అవి చీల్చేస్తాయి మీ మీద పడి మిమ్మల్ని చంపుతాయి అడిదేవుడు సరిగ్గా అలాగ చేసింది చెప్పాను తప్పమ్మ అలా చేయకూడదమ్మా డబ్బు కోసం కట్న కొరకు ఏమో ఈడు జోడు చేయకుండా పెళ్లి చేసేస్తున్నాం గవర్నమెంట్ జాబ్ అని ఈడు జోడు చూడకుండా పెళ్లి చేసేస్తున్నావు తప్పమ్మ అంటే ఆమె నన్ను అసహించుకొని నన్ను ద్వేషించి తన పిల్లల మనసులో నా పట్ల ద్వేషాన్ని నింపి అసహ్యం పుట్టేలాగా అబద్ధాలు ఆడి లేనివి చే ఉన్నట్టు ఉన్నట్లేని చెప్పి దూరం అయిపోయింది దూరం అయిపోతే అయిపోవచ్చు కానీ ఇది వాస్తవం కదా ఈ వాస్తవాలు మనం మార్చలేం కదండి పెళ్లి చేసుకున్న ఆ పిల్లలు సంతోషంగా ఉండరు తీర్పు రోజు దేవుడు ఎక్కడ అడుగుతాడు ఈ ఆడపంది లాంటి మనిషిని దేవుడు అడుగుతాడు ఏ అమ్మా పంది బైబిల్ చదివేవా ఎన్నడైనా ప్రార్థన చేసావా పాస్టర్ గారు చెప్పారు కదా గర్భఫలము యువవాయిచ్చు బహుమానం కదా నేనిచ్చిన బహుమానాన్ని నీ డబ్బు కోసం నీ లోకాశల కోసం నీ శరీర కొరకు బంగారం లాంటి కొడుకుకి వాడి ఎత్తుకు సరిపడా అమ్మాయిని చూసి వాడు రంగు రుచి చిక్కదనాన్ని తగ్గట్టు వాడు కూడా సంతోషంగా ఉండేలాగా పెళ్ళి అనేది మూడేళ్ళ పంట అంటారు కదా నూరేళ్ళ పంట అంటారు కదా అది మూడు నెలల ముచ్చత కాదు కదా ఎందుకు ఇలా చేసావు ఎందుకు నీ పిల్లల బతుకులు నాశనం చేసావు దేవుడు లెక్క అడగడా చెప్పండి ఖచ్చితంగా దేవుడు ఎక్క అడుగుతాడు చనిపోయాక తీర్పు అనుకుంటారు చాలామంది కాదండి అందరికి బతుకుండగానే దేవుడు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాడు బతికే ఉంటారు కానీ వాళ్ళు చచ్చిన సమానం సంతోషం ఉండదు వాళ్ళకి నెమ్మది ఉండదు ఏంటంటే దేవుడు శిక్షించడం ప్రారంభిస్తాడు సవులు కూడా ఒక పంది లాంటి వాడు ఒక కుక్క లాంటి వాడు దేవుడు కదండి అధికారం ఇచ్చినా తీసేసినా హెచ్చించినా తగ్గించినా దీవించినా దండించిన దేవుడు కదా మనం ఎంత మన బ్రతుకి ఎంత చెప్పండి దేవుడు నాకు సింహాసనాన్ని ఇచ్చాడు రేపు ఆయన తీసేస్తే నేను ఆపలేనన్న జ్ఞానం లేదు వీడికి దావీదుకుందా జ్ఞానం అందుకే సవులు దావిదుని చంపాలనుకున్నాడు దావీదుని చంపకపోతే నా సింహాసనం లాక్కుంటాడు అనుకుంటున్నాడు తన కుమారుడైన యోనాతాను దావిదును కాపాడితే ఆ యోనాతానుని పచ్చి బొత్తులు తిడతాడు సౌలు ఒరే యశయ్య కుమారుడైన దావీదు బతుకుంటే నీకు సింహాసనం దక్కదురా అంటున్నాడు ఒక తండ్రి కొడుకు నేర్పాల్సింది ఇదేనా దేవుని గట్టిగా పట్టుకున్నానా నాకు సింహాసనం ఇచ్చింది దేవుడు నీకు బాబు దేవుడు దయలేకపోతే ఈ సింహాసనం నాతోటే ఆగిపోద్దురా నీకు రాదురా అని చెప్పాలి ఒక తండ్రి కదా కానీ సౌలు అలా చెప్పట్లా నాకు ఇచ్చింది దేవుడు నీకు ఇస్తాడురా అని అనట్లేదు దావిది బతుకుంటే నీకు సింహాసనం రాదు దావిది ఎవడండి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషి సౌలు లాంటి ఒక మనిషి సింహాసనం లాక్కోగలడా దాని తాను దేవుడు ఇవ్వకపోతే సౌలికి బుద్ధి లేదు సౌలికి జ్ఞానం లేదు దావిదికి ఆ బుద్ధి జ్ఞానం ఉంది చవులు ఒక జంతువు ఒక మృగం ఒక పంది ఒక కుక్క లాంటాడు వాడికి బుద్ధు ఉండదు మనం చెప్పినా వినడు మారడు అలాగే చచ్చిపోయాడు ఆఖరికి ఇలాంటి పందుల్లాంటి మనుషులను కుక్కల్లాంటి మనుషులను ప్రతిరోజు చూస్తుంటాం సొంతగా వారికి ఉండదు మనం చెప్పినా ఎందుకు ఇలా ఉన్నారన్న మారరు వారి అంతం నరకాగ్ని నిత్య నరకాగ్ని గుండములో యుగ యుగములు మండే ఆ నరకాగ్నిలో దేవుడు ఇలాంటి వాళ్ళనే కాలుస్తాడంటే ఇలాంటి వాళ్ళనే మూర్ఖులు అతి భక్తిహీనత అతిగా తిరగబడే స్వభావం అతి గర్వం అతి గర్వం పొరపాట్లు తప్పులు అందరూ చేస్తారు కానీ బతుకంతా ఒకడు బుద్ధిహీనతతో మురఖత్వంతో గర్వంతో అహంకారంతోనే బతుకుతున్నాడు అంటే వాడి అంతిమ స్థానము నరకాగ్నిగుణమే అయితే గుహలో ఉన్న దావిదితో తన వాళ్ళు అంటారు సౌర్ణు చంపే తన నరికే ఈటితో పొడు అంటే దావిదు అంటాడు యుహోవా అభిషేకించిన వాణిని ముట్టి నిర్దోషియగుట ఎవరికి సాధ్యం ఈరోజు సౌలు చెడిపోయి ఉండొచ్చు కాక దయాలు బట్టు ఉండొచ్చు కానీ అతడు నాకంటే ముందుగా సమూహేయులు ప్రవక్త చేత అభిషేకించబడ్డవాడు దేవుడు అభిషేకించాడు సౌలుని రాజుగా అభిషేకించాడు వాడు చెడిపోయినా రాజే కదా దేవుడు అభిషేకించిన వాడే కదా దేవుడే సౌలుని చంపుతాడు దేవుని సమయం వచ్చినప్పుడు వాడు పోతాడు దేవుడే ఈ యుద్ధంలో చంపుతాడో జబ్బుతో చంపుతాడో ప్రమాదంలో చంపుతాడో మొత్తానికి దేవుడే చంపుతాడు నేను మాత్రం చంపను అని దావీదు సౌలును చంపలేదు మరి సౌలు చచ్చిపోకపోతే నేను చంపడానికి రోజు వెతుకుతూనే ఉంటాడంటే దేవుడు ఇప్పటిదాకా నన్ను కాపాడాడు వాడు వెతికితే అయిపోయిందా దేవుడు నన్ను అప్పగించద్దా వాడిని వెతుక్కుంటే వెతుక్కొని దావీదును చంపడానికి నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మనందరిని కాపాడుతాడు వాడిస్త వచ్చిన సేపు పిచ్చోడలాగా పిచ్చుకొక్కలా తిరగని వెతుక్కొని ఏమేం చేస్తాడో చేయని దేవుడైతే నన్ను వాడి చేతికి ఇప్పటిదాకా అప్పగించలేదు ఇక ముందు కూడా అప్పగించాడని దావీదు దేవుని నమ్మాడు ఒక ఆత్మ దేవుని మీద ఆధారపడతాడు గోలియాతుతో యుద్ధం చేయాల్సి వస్తే దేవుని ప్రస్తావన సౌలు చంపేస్తాడు కదా వాడు సౌరు బతుకుంటే అని అంటే వాడవుడు నన్ను చంపడానికి దేవుడు నన్ను కాపాడుతాడు ఒకవేళ సౌలు నిజంగా నన్ను చంపాడు అంటే దేవుడు అప్పగించాడని అర్థం దేవుడు అప్పగించినప్పుడు ఇక మరి చావాలి కదా అంటాడు దావీదు అన్నిటికీ దేవుని మీద డిపెండ్ అవుతున్నాడు ప్రయత్స్తున్నాడు హలోయ నా ప్రియ సహోదరి సహోదరులారా దావీదులాగే ఆత్మపూర్ణుడైన ప్రతి వ్యక్తి ఉంటాడు అలా ఉండకపోతే వాళ్ళు ఆత్మపూర్ణుడు కాదు ప్రజలందరినీ ఆకర్షించి మన చర్చికి రావాలి మన మినిస్ట్రీకి రావాలి అలా రావాలంటే వాళ్ళని ఆకర్షించేలాగా తాతగారు కుర్రోలా తయారవ్వాలి చర్చిని క్లబ్బు లాగా లైట్లతో నింపేయాలి అవసరం అండి ఇన్ని పిచ్చి వేషాలు ఇన్ని పిచ్చి కథలు అవసరమా స్వచ్ఛమైన వాక్యం దేవుడు చెప్పమన్న మాటలు బోధిస్తే వచ్చినోళ్ళు వస్తారు రాలోళ్ళు రారు విన్నోళ్ళు మారినారు మారుతారు మారని వాళ్ళు మారరు బోధించడం వరకే మన కర్తవ్యం అంతే తప్ప లోక సంబంధమైన మానవ యత్నాలు ప్రయత్నాలు పిచ్చి కోరికలు దేవుని బిడ్డల దగ్గర ఉండవు ఆత్మ పూర్ణుల దగ్గర ఉండవు ఈనాడు చాలా చర్చస్ చాలా ప్రసంగ వేదికలు ప్రసంగికులు బోధకుల అవతారం ఎలా ఉంటుందంటే చూడగానే వాళ్ళు దేవుని సేవకులా కాకుండా ఒక ఫిల్మ్ స్టార్ ఒక టాలీవుడ్ స్టార్ ఒక బాలీవుడ్ స్టార్ ఒక హాలీవుడ్ స్టార్ స్టార్లే గుర్తొస్తున్నారు ఈ స్టార్లందరూ రేపు నరకములు కాలుతారు ఈ బోధకులు కూడా అక్కడే కాలతారా మళ్ళీ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇది భక్తి కాదు ఇది దేవుని ఆత్మ కాదు మోసపోకండి వాళ్ళని చూసి అనుసరించకండి వాళ్ళలా బతకాలని మీరు నాశనం కాకండి దావిదేం చేశాడంటే నేను చంపను కానీ సౌలు రాజు కదా ఖరీదైన ఒక రోబ్ రోబ్ అంటే ఒక చీర లాంటిది వెనకాలకి వేలాడుతూ ఉంటుంది అది కోస్తాను సౌలుకి ఆనవాలుగా నేను వచ్చానని చంపే అవకాశం దేవుడిచ్చినా ఇచ్చినా చంపలేదని గుర్తుపట్టడానికి వెళ్ళి అతను రోబు కట్ చేశాడంట బట్ట కట్ చేశాడు చంపల సవులు గుర్తుపట్టలేదు చూడండి దావి దగ్గరికి వచ్చాడు అతను లెటర్కి వెళ్తూ ఉండగా సౌలుకి తెలియకుండా అతని బట్ట కోసాడు ఎంత తెలివైనడు చూసారా దావి ఎంత నిపుణుడో కదా సౌలు గుర్తుబాట్ల పని ముగించుకొని బయటికి వెళ్ళిపోయాడు తర్వాత దావిది ఎత్తైన కొండ మీదకి వెళ్ళి సౌలు మహారాజుని పిలిచాడు ఏమని పిలిచాడు ఒరే పోరం పోకూడా ఒరే దరిద్రుడు అని పిలవల రాజా నా యజమాని నా నా ప్రభు అని పిలుస్తాడు చూసారా ఆత్మ పూర్ణుల దగ్గర సంస్కారం ఉంటుంది మర్యాద ఉంటుంది చాలామంది దేవుని పేరు చెప్పుకుంటూ తిరుగుతుంటారు దేవుని బిడ్డలమని సంస్కారం ఉండదు మర్యాద ఉండదు పద్ధతి ఉండదు ఒక క్రమం ఉండదు జన్సార్లు చెప్తామండి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కానీ సొంతగా లేకపోతే నన్ను చూసేనా నేర్చుకోవాలి కదా నా దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా ఏళ్ళు దొరికిపోతున్నాయి నే నన్ను చూసానా నేర్చుకోవాలి కదా అంటే మరి అది కడుపుకు అన్నం తింటున్నారు ఏం తింటున్నారు తెలియదు కొంతమంది మారరు ఏంటి ఎందుకు మారట్లేదంటే వాళ్ళు భక్తిహీనులు భక్తిహీనుడు అందుకే వారికి నెమ్మది ఉండదు అందుకే వారికి స్వస్థత ఉండదు అందుకే వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉండదండి దావిని చూసారో ఎంత సక్రమంగా సభ్యతగా మర్యాదగా హుందాగా మాట్లాడుతున్నాడు ఎవరితో తన ప్రాణం తీయగోరుతున్న సౌలుతో అంత మర్యాదగా అంటే ఆ మర్యాద తనలో ఉన్న దేవుని ఆత్మ తనకి నేర్పుతున్నాడు దేవుని బిడ్డలు అమర్యాదగా నడుచుకోలేరు ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి సందర్భమైనా ఎంత ద్రోహులతో మాట్లాడినా మర్యాదగానే మాట్లాడతారు దానియలు సింహాలభూల్లో పడేసిన రాజుగారు మరుసటి ఉదయం వచ్చి దానియేలు అని పిలిచాడు నీవు నిత్యము సేవించుచ్చున నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా అని అన్నప్పుడు రాత్రి సింహాల మూడులో బదుబ్బి పొద్దున్నొచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా దానియాలని పిడుస్తావురా మనిషివా గొడ్డువా నువ్వు అని ఆవిడే తిడతాడు కదా దానియలు ఆ పొజిషన్లో ఉండి అంటాడు రాజు చిరకాలము జీవించుగాక అంటాడు ప్రయస్థుల హ మిమ్మల్ని తీసుకెళ్ళి అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా సింహాల మధ్యలో పడేసి బొద్దున్న వచ్చి మీ పేరు పెట్టి ఎరా బాగున్నావా ఏ అమ్మాయి బాగున్నావా అంటే పచ్చి తెలుగులో పచ్చి బుత్తులు తిడతారు కదా మంచోరు కూడా అలా తిడతారు కానీ దాని ఏమో ఆత్మ తనకు ద్రోహం చేసిన వాడితో మర్యాదగా మాట్లాడుతున్నాడు చాలామందికి మర్యాద ఉండదు ఎరా సిగ్గుశరం లేదా ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు కోపం వచ్చింది అందుకే తర్వాత సారీ ఆనందుకు సారీ నంబర్ వన్ భక్తిహీనులు ప్యూర్ భక్తిహీనులు కల్తీ లేని భక్తిహీనులు దేవుని భయం లేని వాళ్ళు బాధ వేసింది అందుకే మాట్లాడేసాం కోపం వచ్చింది అధికార మాట్లాడేసాం ఆకలేసింది వేసినందుకే పెంట తిన్నాం అంటారా దాహం వేసినందుకే అక్కడికి వెళ్ళి టాయిలెట్ తాగేసాం అంటారా చెప్పండి ఏదో ఒకరోజు అంటారు ఖచ్చితంగా అంటారు బాధలే అనేసాం బాధ వేసింది పెద్ద చిన్న చూడకుండా మర్యాద సభ్యత సంస్కారం అన్నీ మర్చిపోయి ఆ టైంలో ఆవేశంతో నోటికి ఎంత వస్తా అంత అనేసారా ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆకలేస్తే ఏది కనబడితే తింటారు మానవ మలం కూడా తింటారు ఇంకా మలమూత్రాలు సేవిస్తారు పందులు కుక్కలు కదా మలమూత్రాలు సేవించేది రోడ్డు పక్కన వీటికి వాళ్ళకి ఏం తేడా అందుకే దేవుడు అన్నాడు పందుల ముందు ముతలేదని ఇలాంటి మనుషులనే దేవుడు పందులతో కుక్కలతో పోల్చాడు ఆకలేస్తే ఏదైతే తినేస్తా దాక వేస్తే ఏది పడితే తాగేస్తా కోపం వస్తే వేస్తే నోటికి ఎంత వస్తా తనేస్తా ఏ దావిదంది అలాగా దావిది కోపం వచ్చింది దావిదికి బాధ వేసింది దావిదికి అన్యాయం జరిగింది దానియానికి అన్యాయం జరిగింది వీళ్ళెవరు మాట్లాడట్లేదే నోరు జారట్లేదే వీళ్ళు ఆత్మపూర్ణులు వీళ్ళు భక్తులు వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకు బాధ కలిగిన వాళ్ళకు కోపం వచ్చిన ఆ కోపాన్ని వ్యక్తం చేయడానికి కూడా నోరు జారట్ల ఒక పద్ధతి క్రమము మర్యాద సంస్కారం ఇవి భక్తిహీనులకు నేర్పినా రాదు మొన్నే డిసైడ్ అయ్యా ఏంటంటే భక్తిహీనులు కదా మనిషికో మాట మాట గొడ్డుకో దెబ్బంటాం ఎన్నిసార్లు చెప్తామండి మర్యాద పద్ధతి సక్రమం క్రమము ఇవన్నీ ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి ఓకే ఇన్నిసార్లు చెప్పాక కూడా ఇంత తేడాగా ఇంత వంకరు ఉన్నారంటే వీళ్ళని నాశనానికి వదిలేయాలని కొంతమంది గురించి నేను నిర్ణయం తీసుకున్నా వీళ్ళు మారరు ఇంకా మారరు దావి దాంట్కి ఎవరు నేర్పారు దానియుడికి ఎవరు నేర్పారు చెప్పండి యేసు ప్రభు శిరువులో వేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు కదా తెలుగులో నుంచి యేసు ప్రభు వాళ్ళని గద్దించలేడా శిక్షించలేడా శపించలేడా సంస్కారం సభ్యత మర్యాద ఒక పద్ధతి ఒక డిసిప్లిన్ అనేది భక్తుల దగ్గర దేవుని బిడ్డల దగ్గర కనిపిస్తుంది అవి కనిపించట్లేదంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు వాళ్ళ ఆత్మపూర్ణులు కాదు ఈ వాక్యం వింటున్న మీరు మీ మాట తీరు ఎలా ఉంది మీకు మర్యాద సభ్యత సంస్కారం ఉన్నాయా ఆలోచించండి రోజు బైబిల్ చదువుతూ మర్యాద లేకుండా పద్ధతి లేకుండా కోపం రావాలి నాకు కూడా కోపం వస్తుంది కానీ కోపములో మీరు మాట్లాడే తీరు ఎలా ఉంది బాధ కలిగినప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆలోచించండి ఒకసారి సరే దావీదు సౌలుతో ఎంతో మర్యాదగా మాట్లాడాడు రాజు చిరకాలము జీవించుడుగాక రాజా నా ప్రభు నా తండ్రి అబ్బా ఎవరితో ఈ మాటలన్నీ తన ప్రాణం తీయగోరేవాడితో కదా సో చూసి నేర్చుకోండి అని చెప్పినా భక్తిహీనలు చూసి నేర్చుకోరు ఎందుకంటే భక్తి ఉన్న చోట మర్యాద సంస్కారం సభ్యత ఒక పద్ధతి ఉంటాయి అసలు భక్తే లేనివాడికి ఇవన్నీ ఇంక ఎలా ఏడుస్తాయి చెప్పండి ఇంకా కదా సో అనేక సంవత్సరాలు చెప్పి 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 ఇక నాకు ఓపిక అయిపోయి అలిసిపోయి విసుకొచ్చి ఇదొక పంది వీడొక పంది ఇది ఒక పంది ఫ్యామిలీ పంది ఫ్యామిలీ అంటే ఒక పంది ఇంకో పందిలేక పెళ్లి చేసుకునేది అంతే కదండి రెండు పందులు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇంకో మూడో పంది పడుతుంది మళ్ళీ సో ఇలా కొన్నిసార్లు మనం చూస్తాం ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇంట్లో అందరూ భక్తిహీనంగా ఇంట్లో అందరూ బూతులు మాట్లాడతారు ఇంట్లో ఎవరికీ మర్యాద ఉండదు ఎవరికి డిసిప్లిన్ ఉండదు ఎవరికి క్రమం ఉండదు ఎలాగో లేదు కదా నేర్పుదాం అనుకుంటే నేర్చుకోరు ఏంటి సంగతి అని అంటే భక్తిహీనులకు భక్తి నేర్పడం అసాధ్యం ఇక అలా చచ్చిపోతారు సౌలు మార్లే చూడండి చనిపోయాడు కదా అలాగే చనిపోయాడు కైను మారాడా మారలా సో భక్తుడిని చెడగొట్టలేము భక్తిహీనుడిని మనం సరిచేయలేము ఒకసారి మనం చూస్తే చాలా అరుదుగా ఆహాబు లాంటి మనస్సే లాంటి భక్తిహీనులు మారు మనసు పొందారు దేవుడు కూడా చలించిపోయాడు దేవుడు కూడా కనికరించి వాళ్ళని క్షమించాడు కొందరు బిలాము లాంటి భక్తులేమో భక్తిహీళ్లుగా మారి శాపగ్రస్తమైన చావు చచ్చారు బహు అరుదుగా జరుగుతుంటుంది కానీ ఎక్కువగా జరిగేది ఏంటంటే భక్తి లేనివాడికి మనం బయట నుండి ఓరల్గా మాట్లాడి భక్తి కూడా పుట్టించలేము సో దావితో అద్భుతమైన మాదిరి మనందరికీ మాదిరి నేను దేవుని బిడ్డని దేవుని చేరుకోవడానికే నేను బ్రతుకుతున్నాను అనుకునే వాళ్ళు బాధలో కోపములు సంతోషములు నోరు జారకండి నోరు జారకూడదు ఇంకోసారి సౌలు దావిదని చెప్పడానికి వెతుకుతూ ఒక బైదానంలో గాఢ నిద్రపోయాడంట ఆ గాఢ నిద్ర మళ్ళీ యహోవయ్యా కలుగు చేసాడని బైబిల్లో మనం చూడవచ్చు సవులు చుట్టూ తన సైనికులు సైన్యాధిపతులు నిద్రపోతున్నారు అందరికీ దేవుడు చావు నిద్ర అంటే చచ్చినోడు ఎలాగైతే కథ కథలడో శబ్దాలకి రెస్పాండ్ అవ్వడు అలా చచ్చినట్టు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు దావిదు కొండ దిగి వచ్చాడు తన అనుచరుడితో సౌలు తల దగ్గర నిలబడ్డాడు అప్పుడు దావిదు పక్కనున్న తన అనుచరుడు అంటాడు నువ్వు సెలవిస్తే ఒకే ఒక పోటుతో ఈటే విసిరి సౌలుని నేలకు దిగేస్తా చంపేస్తా అప్పుడు నువ్వు రాజువైపోతావు చూడు దావిదు నీ దేవుడే నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు ఎవడైనా ఆదమరిచి వాడు వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలా నిద్రపోతారా దేవుడే నిద్ర బుచ్చాడు సౌలుని ఆ మత్తు నిద్ర దేవుడు కలుగు చేస్తాడు ఎందుకంటే నీ చేతికి అప్పగించడానికి నా ప్రభు నువ్వు సెలవిస్తే నీ కోసం నేను ఈ సౌళ్ళని చంపుతాను ఒకే పోటుతో చంపేస్తా మట్టిలోకి దింపేస్తానంటే తావి దాపుతాడు చంప గలిగి కూడా చంపలా చాలామంది ఏమీ పేకలేక నేను పో అంటాడు అర్థమవుతుందా వాళ్ళు ఏమి చేయలేరు అంత దమ్ము ఉండదు అంత సత్తా ఉండదు ఏమి చేయలేక నేనే గనక తలుచుకుంటే ఏమైనా చేయగలను అయినా చేయట్లేదు అంటారు అక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేరు ఏం పీకలేక వాళ్ళ చేతగానితనానికి వాళ్ళ నిస్సహాయతకి వాళ్ళ బలహీనతకి అని అంటుంటారు కానీ ఇక్కడ దావీ చంపగలిగి కూడా చంపల సౌళ్ళు నిద్రపోతున్నాడు అందరూ సేవకులు నిద్రపోతున్నారు అతని సెక్యూరిటీ వాళ్ళంతా ఈజీగా చంపేయచ్చు మొన్నేమో గుహలు దొరికాడు సౌలు ఒంటరిగా అప్పుడు చంపల ఇప్పుడేమో మైదానంలో దేవుడు అప్పగించాడు అయినా చంపట్ల చంపేవాడిని ఆపుతున్నాడు దావేదు ఏమంటున్నాడు తెలుసా యహో అభిషేకించిన వాడిని ముట్టి నిర్దోషకుట ఎవరికి సాధ్యమంటున్నాడు దావేదు ప్రయత్స్తున్నాడు హాలేలుయా నేను చంపను దేవుని టైం వచ్చినప్పుడు వాడే చేస్తాడు దేవుడే వాడిని చంపుతాడు యుద్ధంలో చేస్తాడో యాక్సిడెంట్లో చేస్తాడో జబ్బుని పడి చేస్తాడు దేవుడే చంపుతాడు నేను మాత్రం వాడి అంటున్నాడు సౌలు నిద్రిస్తున్నాడు కదా సవులు తల దగ్గర ఉన్న ఈటను నీటి చెబులు మాత్రం తీసుకొని దావిది వెళ్ళిపోయాడు కొండెక్కి గట్టిగా బిగ్గరగా పిలుస్తాడు నా రాజా నా తండ్రి నా ప్రభు అంటూ మళ్ళీ మర్యాదగా పిలుస్తాడు అక్కడ గుహలో నుంచి సౌలు వెళ్ళిపోయాక కొండకి అప్పుడు అలాగే పిలుస్తాడు చూడు రాజా చూడు సౌలు నీ వస్త్రపు చెంగు నేను కోసాను గుహలో ఇప్పుడేమో నీ తల దగ్గర ఉన్న ఈట తీసుకొని వచ్చా ఆ ఈటతో నేను పొడవటం నేను చంపటం ఒక నాకు చాలా సింపుల్ అవలేలుగా చంపగలను రెండు సార్లు నిన్ను చంపగలిగి కూడా నేను చంపలా నేను దేవుడే నాకు అప్పగించాడు చంపమని అయినా చంపలేదు నీకు నాకు అదే తేడా నీకెంతో మేలు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు నీకు ఉపకారం నువ్వు నాకు అపకారం చేస్తున్నావు నీకు మంచి పేరు తెచ్చిపెట్ట నీకు ఇజ్రాయేలీలకు గోలియాతులు చంపి అలాంటి నాకు థ్యాంక్స్ చెప్పడానికి బదులు నాకు రుణపడి ఉండడానికి బదులు నాకు మేలు చేయడానికి బదులు మేలు పొందిన నువ్వు మేలుకు ప్రతిగా నాకు కీడు చేయాలనుకుంటున్నావు నన్ను ద్వేషిస్తున్నావు నన్ను చంపాలనుకుంటున్నావు దేవుడు ఇది చూసి నేను గర్దించుడు గాక అంటాడు ప్రేమిస్తున్నాడు హల లుహ వాక్యం ముగించే ముందు ఇది మనసులో పెట్టుకోండి దావిదేమన్నాడు యహోవా దీనిని చూసి నిన్ను గద్దించుదుగాక అంటాడు దేవుడే నిన్ను గద్దిస్తాడు యహోవా తీర్పు తీర్చుదుగాక అని కూడా అంటాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దావిది మాట ఎందుకు దేవుడు అన్ని చూస్తున్నాడు అన్నీ వింటున్నాడు అన్నీ చూస్తూ వింటున్న దేవుడు మౌనంగా ఉంటాడా తీర్పు తీర్చడా లెక్క అడగడా కొందరు దేవుని భయము విడిచి ఆ దేవుడు చూస్తే నేను ఇంకా ఎందుకు బాగున్నా నాకు భక్తి లేదు భయం లేదు క్రమశిక్షణ లేదు మర్యాద లేదు పద్ధతి లేదు అయినా బాగానే ఉన్నానుగా దేవుడు చూస్తాడు వింటాడు అడుగుతాడు తీర్పు తీరుస్తాడని చెప్పుకోవడానికే తప్ప దేవుడు పీకేది ఏమి ఉండదని బరి తప్పులు చేస్తుంటారు బరి తెగించి ఇంకా దిగజారి బతుకుతుంటారు కానీ వాళ్ళు ఊహించని సమయంలో కళలో కూడా అనుకోరు ఈరోజు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నన్ను తీర్పు తీరుస్తాడు శిక్షిస్తాడని ఊహించని టైంలో ఊహించని వైపు నుండి దేవుడు చావు దెబ్బ కొడతాడు ఇక ఇక ఆ తర్వాత కోలుకోలేదు ఉండదు ఇంకా అలా చావటం ఇంకా కాబట్టి దావీదు సౌలుతో సౌలుత అంటున్నాడు యహోవా దీన్ని చూసి తీర్పు తీర్చునుగాక నిన్ను గద్దించునుగాక అంటున్నాడు ఇద్దరు చర్చికి వెళ్తున్న ఇద్దరు విశ్వాసులు గొడవపడ్డప్పుడు దేవుడిని అడుగుతాడని ఇద్దరు అంటారు దేవుడే నిన్ను తీర్పు తీరుస్తాడు నీకు నాకు మధ్య అని విశ్వాసులైనా దేవుని సేవకులైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు గొడవపడుతుంటారు ఇక్కడ ఆశ్చర్యం వేసేది ఏంటంటే తప్పు చేసినోడు కూడా చాలా బలుపుగా ధైర్యంగా దేవుడిని అడుగుతాడని అడ్డగోలుగా అంటూ ఉంటారు ఏంటో తెలుసు వీళ్ళ ధైర్యం ఆ దేవుడు చూసేది లేదు పెట్టేది లేదు అనేస్తే అలా పడుంటుంది ఒక మాట అని ఎవరినో నోరు ముయించడానికో భయపెట్టడానికో ఆరో ఎస్కేప్ అవ్వడానికి తప్పు చేసేసి అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా బ్రతుకుతూ వాళ్ళ దగ్గరే అన్యాయాన్ని దాచుకొని వాళ్ళే అన్యాయం చేసి వాళ్ళే వంకరగా బ్రతుకుతూ మళ్ళీ వాళ్ళే దేవుడు తీర్పు తీరుస్తాడు జాగ్రత్త దేవుడు అడుగుతాడు జాగ్రత్త అనేసి వెళ్ళిపోతారు ఎందుకని మరి వీళ్ళే తప్పు చేసి వీళ్ళే అన్యాయం చేసి అంత ధైర్యంగా అంత వంకరగా అడ్డగోలుగా మళ్ళీ వాళ్ళే దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు ఎక్కడవుతాడని అంటున్నారు అంటే అసలు దేవుడు తీర్పు తీరుస్తాడు లెక్క అడుగుతాడని వీళ్ళు నమ్మరు కాబట్టి అలా తప్పు చేసేసి కూడా మళ్ళీ చాలా గర్వంగా అలా మాట్లాడుతుంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా మనం నమ్మినా నమ్మకపోయినా అర్థమవుతుందండి ఎవడు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చూస్తున్నాడు అనేది నిజం దేవుడు వింటున్నాడు అనేది నిజం చూస్తూ వింటున్న దేవుడు తగిన కాలములో నేను మీరు అనుకున్నప్పుడు కాదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చాలామంది అంటుంటారు ఇంకెప్పుడు దేవుడు జీవిస్తాడని కొందరైతే ఇంకెప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని ఆయన టైం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం ఊహించిన టైంలో వస్తుంది ఇక మనం విసిగిపోయి వదిలేయటమే దేవుని చేతికి అప్పగించా ఒకసారి అర్థమవుతుందండి ఇద్దరు వ్యక్తులు గొడవబడి దేవుని చేతికి అప్పగిద్దాం దేవుడే మనకి న్యాయం తీరుస్తాడు దేవుడే శిక్షిస్తాడని వెళ్ళిపోయిన తర్వాత ఎవడు తప్పు చేశాడో వాడిని దేవుడు చావు దెబ్బ ఖచ్చితంగా కొడతాడు కాలమే అన్నిటికీ జవాబు చెబుతుంది దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఆదాము తప్పు చేస్తే దేవుడు ఆదామును వదిలిపెట్టాల ఆకాన్ని వదిలిపెట్టాల దావేదను వదిలిపెట్టాల ఎవరిని విడిచిపెట్టలేదు నన్ను వదలడు మిమ్మల్ని వదలడు మీలో ఎవరైనా వేరొక వ్యక్తితోనో లేదా వ్యక్తులతోనో అన్యాయంగా నడుచుకొని మీరే తప్పు చేసి మీరే ద్రోహం చేసి మళ్ళీ మీరే గర్వంగా బలుపుగా దేవుడికి అప్పచెపుదాం దేవుడు లెక్క అడుగుతాడు దేవుడు తీరుపు తీరుస్తాడని చెప్పి తెగ వాగేసి వెళ్ళిపోయారు అనుకోండి దేవుడు మావులుగా తానాడు మిమ్మల్ని పట్టుకొని దేవుని టైం వచ్చినప్పుడు తాంతాడు కనుక దేవుడు తీర్పు తీరుస్తాడు లెక్క అడుగుతాడు దేవుని చేతికి అప్పచెప్తాం అని అనే ముందు మీ వైపు న్యాయం ఉందా లేదా తప్పు చేసింది మీరు అవతల వ్యక్త అని ఆలోచించండి ఒకవేళ తప్పు మీదైతే కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ అడగండి ఒప్పుకోండి విడిచిపెట్టండి అలా కాకుండా తప్పు చేసేసి అన్యాయం చేసేసి మళ్ళీ మీరే దేవుడు చూస్తాడు దేవునికి చెప్తాం దేవుడు అడుగుతాడు అని అంటే కనుక ఇక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు కనుక ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరూ దావీదిలాగా బ్రతకాలని నేను పిలుపునిస్తున్నా భక్తుడు ఎలా ఆలోచిస్తాడు ఎలా తయారవుతాడు ఎలా మాట్లాడతాడు బాధలో అయినా కోపములైనా సంతోషములైనా అనేది దావేదని చూసాం కదా అలాగే ఉంటారు అలా లేని వాళ్ళందరూ భక్తిహీనులు ప్రభు మనందరికీ సహాయం కాక గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైస్ టు లార్డ్ ఎంఏ